ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల కోసం ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం కోసం ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న రేషన్ వాహనాల డెలివరీ వరకు మొదటి నుంచి పింఛన్ల దగ్గర నుంచి వరుసగా చూసుకు చెప్పుకుంటూ పోతే అయితే ఇంకా వరాల జల్లు కురిపిస్తూనే ఉన్నారు ప్రజలకి ఇప్పుడు ప్రధానంగా పల్లె ప్రాంతాల మీద దృష్టి పెట్టారు గ్రామీణ ప్రాంతాలు కూడా పూర్తిగా టెక్నాలజీలో దూసుకెళ్ళాలి టెక్నికల్గా అభివృద్ధి చెందాలి అనే నిర్ణయంతో అలాగే ప్రతి విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలి అని తాజాగా కొన్ని వరాలు కురిపించారు అవేంటో ఒకసారి చూద్దాం ప్రధానంగా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి విద్యాశాఖకు ఆదేశం జారీ చేశారు ఎందుకంటే బిఏ చదువుకున్న స్టూడెంట్ పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం ఏంటి అనే దాని మీదే ఇక్కడ చర్చ జరిగింది అందుకే పదకొండు పన్నెండు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఆ దిశగానే పాఠ్య పుస్తకాలు కూడా ముద్రించాలి ఇక్కడ నుంచి దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రతి పల్లెలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి ఇంటర్నెట్ చేరువయ్యేలాగా నిర్ణయం తీసుకోవాలి అలాగే ఇది అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనమాట ఏపీలో ప్రతి గ్రామానికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తీసుకొస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు ఇక్కడ ప్రధానంగా దీనికి సంబంధించి అమలవుతున్న అమలు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానివ్వండి విద్యా వసతి దీవెన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులకి ఒక ఆప్షన్లాగా ఇచ్చారు ఆల్రెడీ అంటే అది దాంతోపాటు ఆ డబ్బు కావాలా లేదంటే ల్యాప్టాప్ కావాలా గతంలోనే స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది దాన్ని అంటే ల్యాప్టాప్ని తక్కువ ధరకి ఇచ్చేలాగా కోవిడ్ తర్వాత ఇప్పుడు కాలేజీలు ప్రారంభం అవబోతున్నాయి క్లాసుల నిర్వహణ మీద కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో భేటీ నిర్వహించారు దాంట్లో కొన్ని కీలక సమాచారం కూడా సేకరించారు అధికారుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల ఆరు ఆ యాక్ట్ని సవరించడం మీద కూడా చర్చలు జరిపారు ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ రెండు వేల ఆరుకు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు మొత్తం ప్రపంచంలోని రెండు వందల అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలి అనేది ఐదేళ్ల పాటు ఇది కొనసాగాలి అనేది ప్రధానంగా తీసుకున్న నిర్ణయం అంటే ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేట్ యూనివర్సిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలి అని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ టైం తొలిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టేవారికి ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేట్ యూనివర్సిటీలుగా మార్చాలి అంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలు ఉండాలి అనేది అత్యుత్తమ ప్రమాణాలు ఉండేలాగా నిర్దేశించాలి అనేది కూడా అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి విద్యకు పెద్దపేట వేస్తున్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిగ్రీ అలాగే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అభ్యసించాలి అనడం ప్రతి ప్రతి గ్రామానికి ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందించే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించబోతున్నారు చట్ట సవరణ కూడా చేయబోతున్నారు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి